ఆంగ్ల మాధ్యమం విషయంలో సీఎం జగన్ నేతృత్వంగా వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. ఆంగ్ల మాధ్యమం సహా అనేక అంశాలను ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించి ఇప్పుడు అమలు చేయడమేమిటని ప్రశ్నించారు. గుంటూరు భాజపా కార్యాలయంలో పలువురికి కాషాయ కండువ కప్పి భాజపాలోకి కన్నా ఆహ్వానించారు. ప్రభుత్వంలో ఈ ప్రయత్నమే చంద్రబాబు నాయుడు చేసినప్పుడు నారాయణ స్కూల్స్ కోసం చేసినాడు అనేటువంటి ఈయన మాట్లాడినటువంటి మాట, మరి ఇవాళ ఈయన ఎవరి కోసం చేసినాడు? తెలుగు ప్రాచీన భాష గుర్తింపు 2008లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధించుకున్నాం దాన్ని. ఇవాళ ఈయన రాజన్న పాలన అందిస్తానని చెప్పేసి దాన్ని చంపడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. మాతృభాషను రక్షించుకునే వాళ్ళని చూసాం కానీ భక్షించేటువంటి ముఖ్యమంత్రిని ఇతన్నే చూస్తున్నాము. ఆయన ఇంగ్లీష్ మీడియంలో ఎక్కడో చదువుకున్నాడు కాబట్టి దానికి అంత మోజు ఉంటే సపరేట్ స్కూల్స్ పెట్టమనండి. అంతేగాని ఆంధ్ర రాష్ట్రంలో తెలుగునే చంపేస్తానని అంటే ఎట్లా ఒప్పుకుంటామండి?